సృష్టిలోకి అని మనకి పరాశర భట్టలు అనే మహానుభావులు అనుగ్రహించింది అనమాట. ఏమిటి దీని పేరు అష్టశ్లోకి అంటే, అష్ట అంటే ఎనిమిది, ఎనిమిది శ్లోకాలు ఉంటుంది కానీ దీనికి అష్టశ్లోకి అని పేరు. పరాశర భట్ట అని రామానుజు వారి శిష్యుడు అనమాట. మీకు మొన్న చెప్పాయి కదా కూరేశులు అని ఒక మహానుభావుడు, ఆ కూరేశులకి జన్మించిన వారు అనమాట. ఇద్దరు పిల్లలు పరాశర భట్టరు వ్యాస భట్టరు అని ఇద్దరు పిల్లలు. వాళ్ళు కలగడానికి కూడా ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. అయితే వారు సాంసారికమైనటువంటి భోగేచ్ఛతో వారు సంతానం కనలేదు. వారు రంగనాథుని సన్నిధిలో అక్కడ శ్రీరంగ క్షేత్రంలో భిక్షాటం చేస్తూ అక్కడ వచ్చినటువంటి ద్రవ్యాన్ని ఆర్జించి ఆ ద్రవ్యాలతో వారు ఆహారం తీసుకోవడమే తప్ప ఎక్కడ కూడా వారు సంపాదించుకోవడం అనేది లేదు. ఇది ఎందుకనంటే ఆయన మహానుభావుడు చాలా కోటీశ్వరుడు అనమాట. కూరం అనే ఒక గ్రామంలో ఉంటాడని చెప్పాడు అనుకుంటే వింటున్నారా లేదా? కూరం అనే గ్రామంలో ఉన్నారని చెప్పాను కదా. బోళ్ళంత ఆస్తి ఉంది. ఆ ఆస్తితో ఈయన గ్రామానికి అధిపతిగా ఉన్నాడు కనుక ఆయన చుట్టుపక్కలంతా తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి కూడా ఒక ఇంట్లో ఓ దంపతులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. వాళ్ళ అమ్మాయికి ఎక్కడ చూసినా మ్యాచెస్ అవ్వట్లేదు, ఆ అమ్మాయికి గండం ఉంది అని తెలుసుకొని అందరూ కూడా వివాహం చేసుకోవడానికి ముందు రావట్లేదు కనుక మనం ఒక పని చేద్దాం, రేపు పొద్దున్న ఆ అమ్మాయికి వివాహం కాకుండా ఇళ్లలో పిల్లల్ని పెట్టుకునేవారు కదా పూర్వం, అందుకని ఆ అమ్మాయికి విషం ఇచ్చి మనం విషం తిని చనిపోదామని మాట్లాడుకుంటున్నాం. అప్పుడు కూరేశులు రాత్రిపూట ఆ గ్రామానికి అధిపతి కనుక ఆయన విని తర్వాత మరుసటి రోజు వచ్చి నేను మీ అమ్మాయిని వివాహం ఆడతాను అని చెప్పాడు. ఆ అమ్మాయికి పేరు ఆండాళ్ళని పేరు. అప్పుడు వీళ్ళు అన్నారు అలా వద్దు, మా అమ్మాయికి గండం ఉంది, వివాహం చేసుకుంటే పర్వాలేదు కానీ ఆవిడతో ఆనందాన్ని అనుభవిస్తూ జీవనం సాగిస్తే భర్తకి గండం మరణం వస్తుంది అని జాతకంలో చెప్తున్నారంటే ఏం పర్వాలేదు నేను వివాహం చేసుకుంటాను సరే వివాహానికి ఆయన ఒప్పుకున్నప్పుడు మనం ఏం చేస్తాను వివాహం చేశారు. ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో వెంటనే గృహస్థాశ్రమం నుంచి గారహస్పత్యానికి వెళ్ళిపోయాడు, వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. నేను ఈరోజు నుంచి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తున్నాను అని వానప్రస్థాశ్రమం స్వీకరించాక భార్యాభర్తలు ఇద్దరు కూడాను తల్లి పిల్లల వాళ్ళలా ఉండారు. అంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉండదు, అన్నా చెల్లెళ్ళ ఉండాలి, ఇద్దరు స్నేహితుల్లాగా కాలం గడపాలి అంతే. అందుకని ఈ గృహస్థాశ్రమంలో సంతానం కలిగి వాళ్ళకి వివాహాలు అయిపోయిన తర్వాత వాళ్ళ బాధ్యత వదిలేసి ఇంకా వానప్రస్థానికి వెళ్ళిపోతారు, అంటే వనంలోకి వెళ్ళిపోయి తపస్సులు చేసుకోవడం అలా ఉండడం. సరే వీరిద్దరూ అలా ఉండి అన్యోన్యంగా ఆరాధన భగవంతుని యొక్క సేవలు ఇలా చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో ఏంటంటే సాయంత్రం రాత్రి దాకా భోజనాలు జరుగుతూనే ఉండేవి. ఈయనకున్న సంపద ఎంత ఎంత గొప్పదంటే ఆ ఇంటి తలుపులు మూసేస్తే ఆ తలుపులకి బంగారపు కవాటాలు అన్నమాట, వాడికి గంటలు ఉండేవి. ఆ శబ్దం కాంచీపురం దాకా వినపడేది. కాంచీపురానికి పక్కనే దగ్గరలోనే కూరం అని ఊరు. రాత్రిపూట కంచి వరదరాజస్వామికి తిరుక్కచ్చి నంబి అని ఒక వైశ్యస్వామి వైశ్యుడు, తిరుక్కచ్చి నంబి పేరు వినే ఉంటారు అన్నమయ్య పాటల్లో. ఆయన ఆలవట్ట సేవ చేస్తుండేవారు, దేవుడికి పడుకునే సమయంలో విసురుతూ ఉండేవారు. రంగ వరదరాజస్వామి ఆయనతో మాట్లాడేవారని ప్రతి అలా రాత్రిపూట వింధ్యామలకు ఇస్తున్నప్పుడు ఆండాళ్ళ తల్లి అడిగేదట లక్ష్మీదేవి. మాట్లాడే సందర్భంలో ఆ కూరంలో తలుపులు మూసేశారట. ఆ తలుపులు మూసిన శబ్దం అమ్మవారికి వినపడి ఎవరా సంపన్నుడు, అంత గొప్ప సంపద ఉంది, మనకు కూడా లేవే అలాంటి బంగారపు తలుపులు ఆలయానికి అని ఆవిడ అంటం జరిగిందట. అడిగితే అప్పుడు ఈయన చెప్పారు ఇలా పలానా కూరమనే ఒక గ్రామం ఉంది, అక్కడ చాలా గొప్ప సంపన్నుడైన చాలా భాగవత నిష్ట కలిగిన వాడు అందరికీ భోజనాలు అవి పెడుతూ ఉంటాడు, వాళ్ళ ఇంట్లో మొత్తం అయిపోయిన తర్వాత రాత్రికి ఆ తలుపులు వేసాక వచ్చే శబ్దం అది అన్నట్టు. ఈ విషయం ఆయనకి తెలిసింది కూరేశుడికి. భగవంతునికి లేని సంపద నాకెందుకు, ఆయన కదా ఇచ్చేది అంతా అందరికీ, ఇలాంటి సంపద నాకు వద్దు అని ఈ సంపద మొత్తాన్ని కూడా అందరికీ దానం చేసేసి మనం రామానుజులు శ్రీరంగంలో ఉన్నారు వారిని ఆశ్రయించుకుందాం వెళ్ళిపోదామని భార్యాభర్త ఇద్దరు కలిసి బయలుదేరిపోతారు. అరణ్యంలో వేగంగా నడుస్తుంటాడు ఆయన. ఈవిడ మాత్రం రాలేకపోతాను, చాలా భయపడిపోతాను. ఎందుకు నువ్వు భయపడుతున్నావు, మన దగ్గర ఏం లేదు కదా, ఎందుకని నువ్వు ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నావు అని అడుగుతున్నాడు ఆయన. అయితే ఏం లేదండి, ఒక వెండి గ్లాస్ తెచ్చాను.
రెండు గ్లాసులు ఎందుకు తెచ్చావు, నీకు అంత వ్యామోహమా అని అడిగితే నా కోసం తేలేదు, మీరు రాత్రిపూట క్షీరం తీసుకుంటారు కదా, ఆ క్షీరం తీసుకునే పాత్ర ఉండకపోతే ఎలా కానీ మీకోసం తెచ్చాను కానీ. అయితే వెంటనే ఆవిడ కళ్ళు మూసేసి గిరగిర తిప్పి విసిరి అవతలు పారేస్తాడు. ఎక్కడ పడిందో ఆవిడ విసిరితే వాడి దాని మీద చూపు ఉంటుంది కదా అయ్యో గ్లాస్ అని. ఇంక కళ్ళు మూసేసి అలా విసిరిన తర్వాత ఇంక ఇప్పుడు ఎటు ఉందో తెలియదు కదా, పద పోదాం ఇప్పుడు నీకు భయం ఉందంటే ఇప్పుడేం లేదన్నట. ఎప్పుడైనా ఏదైనా వస్తూ ఉంటే భయం, వస్తువు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోతాం కదా. అలా ఆయన శ్రీరంగం వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ వీధుల్లో భిక్షాటం చేసుకుంటూ ఉన్నారన్నమాట. అలాంటి సందర్భంలో ఒకరోజు 3 రోజుల పాటు పెద్ద గాలివాన వస్తే వాడు బయటికి వెళ్ళటానికి లేకపోయింది, ఆహారం లేదు, పస్తున్నారు, అంటే ఫాస్టింగ్ అన్నమాట. ఆ సమయంలో రంగనాథునికి ఆలయంలో ఎంత బాగానున్నా బిచ్చగడిగి లేకపోయినా రంగనాథుడికి ఉంటుంది, ఎందుకంటే ఆలయంలో అర్చకులు దేవుడికి నివేదనలు మానకూడదు కదా. ఆ గంటలు అవి మోగుతున్నాయట, ఆరగింపు గంట. ఈవిడ భార్య అనుకుందట, రంగనాథ ఎంత గొప్పవాడివయ్యా, నీ భక్తుడేమో ఇక్కడ ఉపవాసంతో ఉంటే నువ్వేమో పరవన్నాలు పాయసాలు అన్నీ ఆరగిస్తున్నావా అని ఈవిడ అనుకుందట. అయిపోయింది. ఇంకా అలాగే వాళ్ళు ఉన్నారు నీళ్ళు తాగి. కొంచెంసేపటికి ఇంటికి తలుపు కొట్టారు. ఎవరా అని తలుపు తీస్తే కూరేసులు కూరత్తాడడం తలుపు తీయగానే ఛత్ర చామరాలతో ఏనుగుల మీద అర్చక స్వాములు వచ్చారు. ఏమిటి ఎందుకు వచ్చారు అని అడిగితే అప్పుడు ఇట్లా రంగనాథుడు అర్చక ముఖంగా చెప్పారు, మీకు పాయసం పరవన్నాలని ఇమ్మన్నారని వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారట. ఇస్తే ఆయన అన్నట్ట, నేను అడగలేదే, అడగినప్పుడు నాకు ఎందుకు తెచ్చారు, నాకు అవసరం లేదు తీసుకోకుండా. ఏమో రంగనాథుడు చెప్పాడంటే బహుశా నా ఇల్లు కాదేమో, పక్కింటి వాళ్ళు ఏమో ఉభయదారులు వాళ్ళు ఏమో అక్కడికి వెళ్ళినా. లేదు లేదు మీ ఇల్లే, కూలేసులు అంటే మీరేనా? అవును అని. అయితే మీ ఇంటికే అంటే వెంటనే వాళ్ళు ఆమెను పిలిచి, ఆండా నువ్వు ఏమన్నా అన్నావా అంటే, నేను నా కోసం కోరలేదు, నీ భక్తులు ఇలా ఉపవాసం ఉంటే నువ్వు చక్కగా తింటున్నావా నాయనా అని అన్నా. అంతే అంటే అలా అయితే సరే ఇట్రా అని ఆ పాయసంలో అది తీసుకుని 2 మెతుకులు ఆవిడకి వేసేసాట. ఆయన వేసిన తర్వాత ఆయన వెళ్ళండి అన్నట్ట పంపించేశారు. ఆ పాయస ప్రభావం చేత ఇద్దరు సంతానం కలిగారు. అంటే రంగనాథుడు చేసిన కార్యం ఏమిటి అంటే ఈయనకి సంతానం కలగాలి అని. అలా ఈయనకి ఇద్దరు పిల్లలు పుట్టారు, పరాశర భట్టరు వ్యాస భట్టరు అని ఇద్దరు మహానుభావులు. ఆ ఇద్దరు మహానుభావులే ఈయన ఏమన్నాడంటే భగవద్ అనుగ్రహం చేత పుట్టినవాడు కనుక నా ప్రమేయం కాదు కనుక వీళ్ళు పెంచాల్సిన బాధ్యత కూడా నీదే అని చెప్పి ఇద్దరు పిల్లల్ని, ఇప్పుడు అమెరికాలో చూడండి పిల్లల్ని పెంచాలంటే కష్టం కదా, ఈయనకి ఎంతసేపు కాలక్షేపాలు దైవము ఇవి తప్ప ఇవన్నీ పిల్లల్ని పెంచుకోవడం ఇవన్నీ కష్టం కదా. తీసుకెళ్ళి రంగనాథుని ఆలయానికి 2 స్తంభాలు ఉంటాయి, ఆ స్తంభాలకు కట్టేసేట, ఉయ్యాల్లో వేసేట. ఆ పిల్లవాడు కేరం నేడుస్తూ ఉంటే పాలు ఇవ్వాలంటే ఎవరొస్తారు? అప్పుడు రంగనాయకి తల్లి వచ్చి పాలు ఇచ్చింది, స్తన్యం ఇచ్చింది, స్తన్యం ఇచ్చి పెంచింది ఆ పిల్లవాడిని. అంత గొప్ప మహానుభావుడు అనమాట ఆయన, పరాశర భట్ల అనేవారు. అయితే ఆ పరాశర భట్ల వారు ఇంకెంత గొప్పవారంటే కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా అక్కడ పాయసాలు ఇవి దేవుడికి ఆరోగ్యం పెట్టడానికి గిన్నెలన్నీ పెడితే ఈ పిల్లవాడు గంగబా వచ్చి అందరూ తీసేసుకుని తినగానే పిల్లవాడు నెట్టేశారు అర్చక స్వాముడు. నెట్టగానే ఇంకో అర్చకుల్లో భగవంతుడు ఆవహించి, వాడు తింటే దేవుడు నాకు పెట్టకూడదా, వాడు ఎవడనుకున్నాడు, వాళ్ళలో మాత్రం నేను లేనా అని భగవంతుడు చెప్పాడు. అందుకే చిన్నపిల్లలు ఎవరైనా దేవుడు ప్రసాదాలు వచ్చి ముట్టుకుంటున్నాను అనుకోండి, మామూలుగా తీయాలి తప్ప వాడిని కొట్టి పోవతలకి ఇలా అన్నా అనుకోండి భగవంతుడు బాధపడతాడట. అందుకని అలా అనద్దు అని అనుకుంటారు. అందుకని అంత బాగా అంటే భగవంతుడికి కూడా పరాశర భట్టవారంటే అంత ఇష్టం. అటువంటి భట్టవారు అనుగ్రహించారు ఈ 8 శ్లోకాలు. మంత్రార్థం యొక్క మంత్రం యొక్క అర్థాన్ని శ్లోక రూపంలో మనకి అందించారన్నమాట. 3 మంత్రాలు ఉన్నాయి మనకి, 1 అష్టాక్షరి, 2 ద్వయం, 3 చరమ మంత్రం. వాటిల్లో అష్టాక్షరి అంటే 8 అక్షరాలు ఉంటుంది కనుక దాని పేరు అష్టాక్షరి అంటారు. అటువంటి శ్లోకాలను 3 మనకి ఈయన అనుగ్రహించారు కనుక ఒకసారి ఆయన్ని మనం ప్రార్థన చేసుకుని తర్వాత ఆ అర్థాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఒక రామాయణం చదవాలన్నా ఒక భారతం చదవాలన్నా గ్రంథం మనం చదవడం కంటే ఆ గ్రంథం మనకి ఆకళింపు చేసుకోవడానికంటే బాగా అర్థం అవ్వాలి అంటే ఆ గ్రంథాన్ని అనుగ్రహించిన ఋషి ఆ కవిని మనం ఒకసారి ప్రార్థన చేసుకోవాలి. వారి అనుగ్రహం ఉంటే అందులో ఉండే రహస్యాలన్నీ మనకి తెలుస్తాయన్నమాట. అందులో ఈ అష్టశ్లోకిని మనకు అనుగ్రహించిన వారు పరాశర భట్ల వారు కనుక వారిని ఒకసారి మనం ధ్యానం చేసుకొని 2 శ్లోకాలు చూద్దాం ఎంత పోతుందో. ఒకసారి నేను చెప్తాను, చెప్పండి.
శ్రీపరాశరభట్టార్యః శ్రీరంగేశపురోహితః శ్రీరంగేశపురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే శ్రేయసే మేస్తు భూయసే ఇని పేరు పరాశర భట్టార్యులు అని పిలుస్తారు. అంటే రామానుజుల వారు ప్రతిజ్ఞ చేశారు, లోకానికి ఉపకారం చేసిన ఇద్దరు మహానుభావుల పేర్లు నేను పెట్టాలి, అది యమునాచార్య స్వామి సంకల్పం, అంటే రామానుజు గారి గురువుగారి సంకల్పం. వారు మరణించే సమయంలో మూడు వేళ్ళు ముడుచుకుని ఉంటాయి, తెలుసు కదా కదా అందరికీ. అందులో ప్రతిజ్ఞ, విష్ణు పురాణాన్ని అనుగ్రహించిన పరాశరుల వారు, అలాగే వ్యాసుల వారు పురాణాలన్నింటినీ లోకానికి అందించిన మహానుభావుడు, వీరిద్దరిని లోకానికి తెలియజేయాలి. ఎందుకంటే ఋషి రుణం తీర్చుకోవాలి అంటే ఆ ఋషుల పేర్లతో మనం ఎవరన్నా ఇద్దరికి పేర్లు పెట్టాలి అనుకున్నారు. అంటే వారి ద్వారా లోకానికి వ్యాప్తి చేయాలి. అందుకోసం పరాశరుని పేరు, విష్ణు పురాణాలను నిర్వహించిన పరాశరుని పేరు ఈ పిల్లవాడికి పెట్టారు, శ్రీ పరాశర భట్టార్యులు. రామానుజుల వారు శ్రీరంగ క్షేత్రాన్ని మొత్తాన్ని తమ కంట్రోల్లో పెట్టుకుని మొత్తం అంతా నడిపారు, వాటిని సవ్యంగా జరగాలి అని ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత శ్రీరంగనాథుని ఆస్థానంలో పురోహితులుగా ఉండి ఆలయాన్ని మొత్తాన్ని సంరక్షించిన వారు ఈ భట్టారకులు అనమాట. అని వీరు శ్రీరంగేశ పురోహిత, వీరు శ్రీరంగ క్షేత్రానికి పురోహితులు అనమాట. అలాగే శ్రీ పురోహితులు అంటే మనం బయట ఎవరో వెళ్ళి పూజ చేసే పురోహితులని కాదు అర్థం. అక్కడ ఉండి రంగనాథుని యొక్క ఆలయంలో జరగాల్సిన పూజలన్నింటినీ కూడా నెరవేర్చే మహనీయుడు అనమాట ఈయన. ఏమండి అటువంటి ఈయన ఎవరు? శ్రీవత్సాంక సుత. శ్రీవత్సాంక సుత అంటే శ్రీవత్సము, విష్ణుమూర్తికి ఎలా పుట్టుమచ్చో ఆ శ్రీవత్సం అనేటటువంటి ఆ లాంఛనమే కూరిత్తాడవంగా అవతరించారు అని అంటారు నా పెద్దలు. అంత భగవంతుని ఆ పుట్టుమచ్చ ఇలా పుట్టింది అని అదొక మాట చెప్తారు. రెండు, ఈ మహానుభావుడికి కూడా వక్షస్థలంలో పుట్టుమచ్చ ఉంది విష్ణుమూర్తికి ఉన్నట్లుగా. అందువల్ల శ్రీవత్సం అనేది ఆయన పుట్టుమచ్చ అంకం వారి శరీరం మీద కలవారు కనుక వారి యొక్క కుమారుడైన శ్రీవత్సాంక సుత శ్రీమాన్ అని ఒక విశేషణాన్ని వేశారు పరాశర భట్టవారికి. శ్రీమాన్ అని మన అందరికీ వేస్తూ ఉంటాం. నిజమైన శ్రీమంతులు ఎవరు అంటే భగవంతుడినే ఆశ్రయించుకున్నవారు అని అర్థం కదా. వీరు విష్ణు సహస్రనామ స్తోత్రానికి కూడా వ్యాఖ్యానం రాశారు పరాశర భట్టవారు. దేనికి రాశారు? రామానుజు వారు రాయిల విష్ణు సహస్రనామానికి. వీరు రాశారు దానికి పేరు భగవద్గుణ దర్పణం అని పేరు పెట్టారు. ఏం పేరు? అంటే భగవంతుని గుణాలన్నింటినీ చూపించే అర్థం. ఎంత అందమైన పేరు చూడండి, భగవద్గుణ దర్పణం. విష్ణు సహస్రనామ వ్యాఖ్యానం మీరు చూస్తే భగవంతుని గుణాలన్నింటినీ చూపించే ఒక అర్థం అన్నమాట. అంత గొప్పది, అలాంటి గొప్ప కళ్యాణ గుణాలు కలిగినటువంటి స్వామివారు మే నాకు ఏం చేయాలి, శ్రేయసే భూయసే అస్తు, మంచి శ్రేయస్సుని నాకు కలిగించాలి, మంచి సంపదని అనుగ్రహించాలి అని మన పెద్దలంతా కీర్తిస్తారు. ఆచార్యుల అనుగ్రహం ఉంటే ఇవన్నీ కలుగుతాయి. వాస్తవమైన విషయాలు మనకి తెలియజేస్తారు కనుక ఏది వాస్తవమైన విషయమో అది నేను తెలుసుకున్న తర్వాత దాన్ని పొందడం కోసం ఆ మార్గంలో నేను వెళ్ళేటప్పుడు నాకు అంతా మంచి జరుగుతుంది, శ్రేయస్సులే కలుగుతాయి కదా. అందులో టీచర్ ఎప్పుడు కూడాను ఆవిడ మాట విన్నవాడికి సంపదలు వస్తాయి. వస్తాయా టీచర్ వల్ల సంపదలు వస్తాయా? టీచర్ వల్ల సంపద వస్తుంది. ఎలా వస్తుందంటే చదువుకున్న సబ్జెక్ట్ వల్ల. ఇప్పుడు ఐటీలోకి వాడు వెళ్తున్నాడా లేదా? ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు టీచర్ వల్ల, తెలుగు నేర్చుకుంటున్నారు. ఇవి నేర్చుకోవడం వల్ల వాడు సంపాదించుకుంటున్నాడు కదా, లేకుండా చక్కగా బతకగలుగుతున్నాడు కదా, బతుకుతున్నాడా లేదా కదా. అందువల్ల ఒక టీచర్ మనిషిని ఎలా వాడి ఈ లోకంలో సుఖంగా ఉండడానికి ఎలా ఉపకరిస్తుందో ఈ భట్టర్ వారు కూడా అలా నన్ను అనుగ్రహించాలి అని ప్రార్థించారన్నమాట మన పెద్దలు. ఇక పరాశర భట్టర్ వారు చెప్పిన మొట్టమొదటి శ్లోకం అష్టాక్షరి మంత్రానికి అర్థం చెప్తున్నారు. మొత్తం మంత్రార్థం చదువుకోవాలంటే చాలా కాలం పడుతుంది. ఒక నెల రోజులు దాదాపు కూర్చుంటే మనకి ఒక అర్థం, ఒక మంత్రం అర్థం తెలుసుకోవచ్చు.
దాన్ని మనకి అందంగా అందించారు. మనకి అష్టాక్షరి మంత్రంలో ఓం నమః నారాయణాయ అని మూడు పదాలు ఉన్నాయి. దాంట్లో ఓంకారాన్ని వివరిస్తున్నారు. ఓకే, మీరు ఇలా వచ్చారా? రావుగారు కూడా వింటాడేమో. సరే ఈ శ్లోకం చెప్పండి. అకారార్థో విష్ణు, అకారార్థో విష్ణు జగదుదయ రక్ష, ప్రళయకృతు ప్రళయకృతు మకారార్థో జీవ, మకారార్థో జీవ తదుపకరణం తదుపకరణం వైష్ణవమిదం వైష్ణవమిదం ఉకారః ఉకారః అనన్యార్హం అనన్యార్హం నియమయతి నియమయతి సంబంధం సంబంధం అనయోః అనయోః త్రీసారః త్రీసారః త్రీసారస్త్రియాత్మా త్రీసారస్త్రియాత్మా ప్రణవ ఇమం ప్రణవ ఇమం అర్ధం అర్ధం సమదిశత్ సమదిశత్ అని మంత్రం యొక్క అర్థాన్ని వివరిస్తూ ముందు మంత్రంలో ఓంకారాన్ని వివరిస్తున్నారు. నారాయణ అష్టాక్షరి మంత్రంలో మూడు పదాలు, దాంట్లో ఏమిటి మొట్టమొదటి పదం? ఓం అని ఆ ఓంకారాన్ని వివరిస్తున్నారు. ఓంకారంలో మూడు పదాలు ఉంటాయి కదా, ఏమేంటి మూడు? ఆ ఓ మా, ఈ మూడు కలిస్తేనే ఓం అవుతుంది. అంటాం కదా ఓం ఆ ఓ అనమాట. ఈ మూడు అక్షరాలు కలవాలి. ఈ మూడు ఏమిటి అంటే భూరితి ఋగ్వేదో అజాయత భూహు అంటే ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క వేదాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే దాని సారం ఏమిటో చూద్దాం అనుకున్నారండి. ఆ వేదం యొక్క సారం మొత్తం తీయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పెరుగు యొక్క సారం ఏమిటి, పాల యొక్క సారం ఏమిటి? పాల సారం నెయ్యి కదా. పాల సారం అంటే పాల నుంచి నెయ్యి తీయడం కాకుండా పాలని బాగా మరిగిస్తే, మెరిగించిన తర్వాత దాన్ని తోడి వేస్తే పెరుగు, పెరుగును బాగా చిరిగితే వెన్న వస్తుంది, వెన్నను మళ్ళీ కరగబెడితే నెయ్యి వస్తుంది, కమ్మని నెయ్యి. అలాగా వేదాన్ని కూడా మన వాళ్ళు ఏం చేసారట, బాగా దాన్ని పరిశోధించారట, దాన్ని చిలికారట, దాంట్లోంచి ఒక వెన్న పుట్టింది, దానికే పేరు ఒక్కొక్క వేదాన్ని రుక్ యజుస్ సామాను. ఈ మూడు వేదాన్ని చిలికారు. మన నాలుగో వేదం ఎందుకు చిలకలేదని అడగండి, ఎందుకంటే ఉన్నాయి మూడు వేదాలే. వేదానికి పేరు త్రయి అని పేరు. ఏం పేరు? నోట్స్ తెచ్చుకుంటే అన్నీ రాసుకోవచ్చు, లేకపోతే ఉత్త వినేసి వెళ్ళిపోవడం చేట భారతం. సరే ఆయన రాసుకుంటాను అంటే అందులో ఉన్న ఒకసారి రాసుకున్నాం అనుకోండి, అంటే ఉభయ వేదాంత పాండిత్యం కావాలని అంటారు కదా కదా. వేదానికి ఏం పేరు? త్రయి. అందులో ఎన్ని వేదాలు మొత్తం? అనంతావై వేదాహ, బోళన్నాయి వేదాలు. ఎన్నున్నాయి వేదాలు? లెక్క పెట్టడానికి వీలు లేవు, మన వల్ల కాదు. మొత్తం 1131 శాఖలు ఉన్నాయి. ఎన్ని శాఖలు? 1131 శాఖలు. వాటిలో సామవేదమే 1000 శాఖలు ఉన్నాయి. సామవేదమే 1000 శాఖలు. మరి మిగతా వాటి అన్నింటినీ మనం తెలుసుకోవాలంటే 1000 శాఖల్లో మనకి దొరికేవి రెండే, రెండు మూడు శాఖలు తప్ప ఎక్కువ లేవు. మిగతా అన్నీ లుప్తం అయిపోయినాయి. అయితే మరి ఋగ్వేదం యజుర్వేదం సామవేదమే. మరి అథర్వవేదం ఏది అంటే అథర్వవేదం ఋగ్వేదంలో అంతర్భవించి ఉంటుందన్నమాట. ఋగ్వేదంలోనే ఉంటుంది అథర్వవేదం అనేది. కానీ దాన్ని విడగొట్టే తర్వాత ఋక్కులని యజుస్సులని సామమని వేదాన్ని మొత్తాన్ని మూడు భాగాల కింద చేశారు. అంటే భగవంతుని దేవతల్ని ఆహ్వానించడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి, వాళ్ళని అర్చించడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఇలా మనకి వాటిని విభాగం చేశారు, ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అని. అథర్వవేదం ఋగ్వేదంలోనే ఉంది. అయితే ఈ ఒక్కొక్క వేదాన్ని చిలికితే ఒక్కొక్క వేదంలోంచి ఒక్కొక్కటి పుట్టిందట. మొట్టమొదట ఋగ్వేదాన్ని తీసుకుని దాన్ని బాగా చిలికారట, అంటే దాంట్లో ఉన్న సారం ఏమిటో తీద్దామని దాంట్లోంచి పుట్టిందట. భూరితి ఋగ్వేదో అజాయత భూ అని ఒక పదం పుట్టింది.
ఏం పుట్టింది? భూ. భూ అని ఒక ఆ అక్షరం పుట్టింది. భువరితి యజుర్వేదాత్, యజుర్వేదం నుంచి దాన్ని చిరిగితే భువః అని ఒక అక్షరం పుట్టింది. ఏం పుట్టింది? భువః అని. అలాగే సువరితి సామవేదాత్, సామవేదాన్ని కూడా చిరిగితే దాని నుంచి సువహ అని వచ్చింది. ఏమొచ్చింది? మొట్టమొదటి ఋగ్వేదం నుంచి ఏమొచ్చింది? భూ. అలాగే యజుర్వేదం నుంచి భువహ, సామవేదం నుంచి సువహ. ఈ మూడు కలిపితే ఏమవుతుంది? భూర్భువ సువహ అన్నమాట. గాయత్రి మంత్రంలో మొట్టమొదటి మనం పలికేది అదే. అంటే భూర్భువ సువహ అంటే అర్థం ఏమిటి? మూడు వేదాల యొక్క సారం. ఇంకా అనిపించిందట, సరే ఇప్పుడు పెరుగు నుంచి తిరిగితే వెన్న వచ్చింది కదా, మరి ఆ వెన్నను ఏం చేస్తాం? కరగబెడతాం కదా అగ్ని దగ్గర. అలా కరగబెడితే నెయ్యి వచ్చింది కదా. అలాగే భూహ భువహ సువహ ఈ మూడింటిని కూడా తప్తం చేద్దాం. ఇందులో నుంచి ఏమొస్తుందో చూద్దాం అని భూహు అనే దాన్ని తీసుకుని దాన్ని మళ్ళీ వేడి చేశారట. అంటే వెన్నని చేసినట్లుగా చేశారట. దాంట్లో నుంచి ఆ అని వచ్చిందిటండి. అలాగే భువహ అనే దాన్ని తీసుకున్నారట, దాని నుంచి ఊ అని వచ్చిందిట ఒక అక్షరం. అలాగే సువహ అనే దాన్ని కూడా తప్తం చేస్తే మా అనే అక్షరం వచ్చింది. ఆ ఊ మా కలిస్తే అయింది ఓం అయింది. ఇలా ఓంకారం వచ్చింది. అర్థమైందా? ఓం అంటే వేదాల యొక్క సారము. వేదం యొక్క సారమంతా ఓం అని అర్థం. అందువల్ల ఇప్పుడు ఈ ఓంకారం యొక్క అర్థాన్ని మనకి భట్టర్వారు తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో. అయితే మనకు అనిపిస్తుంది ఏమండి, ఈ ఓం అనేది అన్ని చోట్ల అన్ని మంత్రాలకి ఉంటుంది కదా, ఇక్కడ ఒక చోట ఉన్నదేనా అని మనకు అనిపించవచ్చు. మనకి వేదం మిగతా మంత్రాల గురించి వేట గురించి వివరించాల. నారాయణ అష్టాక్షరి మంత్రం గురించి మాత్రమే ఇది ఇలా చెప్పవలను అని మనకి చెప్పింది, 8 అక్షరాలు కలిగిన మంత్రం అని. ఇప్పుడు శివుని పంచాక్షరి అంటారు, శివుని మంత్రం ఎన్ని అక్షరాలు? పంచాక్షరి. ఓం నమ శివాయ అని కదా అక్షరాలు. అయితే నిజానికి లెక్క వేస్తే ఎన్ని అక్షరాలు అవుతున్నాయి? ఓం నమ శివాయ ఎన్నైనాయి? 6. మరి పంచాక్షరి అవ్వాలంటే ఎలాగా? ఓం తీసేస్తే అవుతుంది. ఓం తీసేస్తే నమ శివాయ అంటేనే పంచాక్షరి అవుతుంది. అర్థమవుతుందా? కానీ అష్టాక్షరి మిగతా ఏ మంత్రాలు తీసుకున్నా అంతే. కానీ ఓంకారంతో కలిసి చెప్పగలిగే ఒక గొప్ప మంత్రం ఏది అంటే నారాయణ అష్టాక్షరి మంత్రం. ఓంతో కలిపితేనే 8 అక్షరాలు అవుతాయి కదా. మనం లెక్క పెట్టుకోండి, లెక్క పెట్టారా అష్టాక్షరి మంత్రం? ఓం నా మో నా రా యా నా యా ఎన్నైనా 8 అక్షరాలు అనే. ఇది ఎలా ఉచ్చరించాలో కూడా వేదం చెప్పింది. మిగతా మంత్రాలను ఎక్కడ ఏ మంత్రానికి కూడా ఇది ఎలా ఉచ్చరించాలి, ఇది ఇలా చెప్పాలని చెప్పరా. వేదం చెప్పింది ఓమిత్యగ్రే వ్యాహరేత్, ఓం అనే పదాన్ని ముందు చెప్పాలి. నమ ఇది పశ్చాత్, నమ పదం తర్వాత చెప్పాలి. నారాయణ ఏతి ఉపనిష్టాత్, దాని తర్వాత నారాయణాయ అనే చెప్పాలి అని వేదం వివరించింది. పర్వాలేదా? నిలబడి ఉన్నారు. అలాగే అష్టాక్షరి మంత్రం అర్థమవుతుందా? అష్టాక్షరి మంత్రాన్ని వివరించింది. అందువల్ల ఓం నమః నారాయణ యా అని వివరించింది దాని క్రమాన్ని. దాంట్లో ఇప్పుడు ఓం అనే మంత్రం యొక్క ఆ పదం యొక్క అర్థాన్ని చెప్తున్నారు. అష్టాక్షరి మంత్రంలో ఎన్ని పదాలు ఉన్నాయి మొత్తం? 8 అక్షరాలు, 8 పదాలు, 3. ఓం నమః నారాయణ. ఇప్పుడు ఓంలో కూడా మళ్ళీ ఎన్ని పదాలు ఉన్నాయి? 3 అక్షరాలు ఉన్నాయి కదా, ఆ ఊ మా. ఇప్పుడు ఒక్కొక్క అక్షరం ఒక పదం అవుతుంది. నిజానికి పదానికి దేన్ని పదం అంటారు, దేన్ని అక్షరం అంటారు? పదం అంటారు, సుక్తిగంధం పదం అని. మామూలుగా మనకి పదాల్లో అర్థం ఉండాలి. అర్థం అంటే ఇప్పుడు మ్యా అన్నాం అనుకోండి, దానికి అర్థం ఉందా లేదు కదండి? ప్రతిదానికి ఉంటాయి కదా, ఏదో ఒక సౌండ్కి ప్రతిదానికి ఒక
అర్థం ఉంటాం. కానీ కొన్నిటి అర్థాలు లౌకిక శబ్దాలు అలౌకిక శబ్దాలు రెండు ఉంటాయి మనకి. కానీ ఇక్కడ అష్టాక్షరి మంత్రంలో ఈ ఓంకారం నుండి ఆ అనే పదం నిజానికి ఆ అన్నా అనుకోండి అర్థం ఏమిటో మనకి తెలియదు. కానీ ఆ అనేది ఒక పదంగా తీసుకొని ఆ అంటే ఏమిటో మనకి వివరిస్తున్నారు, ఊ అంటే ఏమిటో వివరిస్తున్నారు, మా అంటే ఏమిటో వివరిస్తున్నారు. ఆ అంటే ఏమిటి అంటే సకల లోకాలకి కారణభూతమైనది తత్వం ఏదో ఆ తత్వాన్ని ఆ అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ అంటే విష్ణువు అని వివరించారు. ఆ అంటే ఎవరు? విష్ణు. అకారార్థో విష్ణు అని చెప్పారు. అయితే ఏమంటే మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేయటమేనా? ఆ అంటే విష్ణు అని మీరు చెప్పారు. నేను శివుడు అంట, లేదా నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంట, లేదా నేను కృష్ణుడు అంట, రాముడు అంట అనొచ్చాలగా. ఆ అంటే విష్ణువే అని ఎవరు చెప్పారు మీకు? కదా డౌట్ వస్తుందా రాదా? ఎవడైనా అడగచ్చు కదా. ఆ అంటే అహోగేశ్వరం అన్నానండి. ఆ అంటే నారాయణుడు ఎలా అవుతాడు అని అనకూడదు కదండి. ఆ అంటే విష్ణు అవడానికి గల కారణం ఏమిటి అంటే మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. భగవద్గీత గ్రంథంలో కృష్ణుడే చెప్పాడు, అక్షరాణం అకారోస్మి, అక్షరాల్లో ఆని నేను అని భగవంతుడే చెప్పాడు. ఆ అనే పదం తాను అని ఆఫీస్ ఉందా పర్వాలేదా? టైం అయ్యేవాడు చెప్తే తీర్థించి పంపించేస్తా. ఎక్కడ సమయం అయితే చెప్పండి. ఆ అంటే ఎవరు? విష్ణువు. ఆయనే చెప్పాడు, సాక్షాత్తు నారాయణుడే చెప్పాడు భగవద్గీతలో. ఏమని చెప్పారు? అక్షరాణం అకారోస్మి, అక్షరాల్లో నేను అకారాన్ని అని చెప్పాడు. అక్షరాల్లో ఎవరని చెప్పారు? తాను అకారాన్ని అని చెప్పారు. కొంచెం అందువల్ల అదొకటి. అది మనకి పాణిని మొదలైన మహానుభావులంతా ఇంకో మాట చెప్పారు. ఏమనంటే ఆ ఇది భగవతో నారాయణస్య ప్రథమాభిధానం. అభిధానం అంటే పేరు అన్నమాట. భగవంతునికి మొట్టమొదటి పేరు ఏమిటి అంటే ఆ అన్నారు. ఏమిటి? నారాయణుడికి మొట్టమొదటి పేరు ఏమిటి? ఆ. ఎంత సింపుల్ పేరండి. హాయిగా మనం చాట భారతాలు పెట్టుకున్నాం పెద్ద పెద్ద పేర్లు. ఆయనకి పేరేమిటి? ఆ అని. ఇది భగవద్గీతలో స్వామి చెప్పుకున్నాడు అక్షరాల్లోని అకారాన్ని అని. అలాగే మనకి మానీయులైనటువంటి పెద్దలంతా కూడా వర్ణించారు భగవతో నారాయణస్య ప్రథమాభిధానం. ఏమిటి మొట్టమొదటి పేరు? ఆ అని వాళ్ళు చెప్పారు. అందువల్ల ఆ అంటే ఏమిటి ఇప్పుడు అర్థం? నేను చెప్పకపోతే నేను ముందుకు వెళ్ళాను. ఆ అంటే ఎవరు? ఆ అనండి. ఆ అంటే నారాయణుడు అన్నమాట. అందువల్ల మీరు చెప్తున్నారు అకారార్థో విష్ణు అని చెప్పారు. అయితే ఏం చేస్తాడు ఈయన విష్ణువు? జగత్ ఉదయ రక్ష ప్రళయ కృతు. జగత్ ఉదయ అంటే పుట్టించడం, రక్ష రక్షించడం, ప్రళయ కృతు చివరికి లయం చేయటం. ఈ మూడు చేసేవాడు ఈయనే. అర్థమవుతుందా? అందువల్ల ఆ అనే పదం ఎలా అయితే కనుక అన్ని అక్షరాలకి కారణము, ఈయన కూడా అన్నిటికీ కారణం భగవంతుడు. అన్ని అక్షరాలకి ఆ కారణమా? అకారో వై సర్వవాక్ అని మనకి శాస్త్రం చెప్తుంది. అకారం అన్ని అక్షరాలకి కారణము అని. అకారం లేకుండా ఎవడు మాట్లాడలేడు అని. అకారాన్ని నుంచి అన్ని అక్షరాలు పుట్టాయి అని. ఇది ఒప్పుకున్నామా? ఎలాగా? నేను చెప్పేస్తే ఒప్పుకోవడం కాదు కదా. ఎలాగా అని అడగల వద్దా? చెప్పండి. మీరు చూడండి కావాలంటే. అకారం లేకుండా ఎవరన్నా మాట్లాడి చూస్తాను? అర్థం కాలేదు కదా. చెప్తా, నేనే బాగా చెప్తాను మీకు అర్థం అర్థమయ్యేలా చెప్తాను. అకారం లేకపోతే ఏ అక్షరానికి పూర్ణత్వం రాదు. క మా ల క అకారం వచ్చిందా లేదా? మా అకారం వచ్చిందా లేదా? లా అకారం వచ్చిందా లేదా? అకారం తీసి పలుకుతారు చూడండి ఎలా ఉంటుందో. మీరు తీసి పలుకుతారా? ఇలా పలకాలి అన్నమాట. వాటికి అకారం జోడిస్తేనే ఉక్ ప్లస్ ఆ కా
ప్లస్ ఆ మా ప్లస్ ఆ లా ఏ అక్షరానికైనా ఆ ఉండాల్సిందే. అందువల్ల అకారం నుంచే అన్నీ పుడుతున్నాయి. సూకి ఊ ఉంది, ఏదైనా అచ్చులు ఉంటాయి, అచ్చలు లేకుండా ఏది ఉండదు. ఇప్పుడు ముందు సూ పుట్టాలంటే సా ఉండాలి కదా సార్, సా ఉండాలా వద్దా? ఇప్పుడు ఉత్త సూ అని వదిలిపెట్టాడు సుమానా అంటారు, నా అన్నప్పుడు అకారం వచ్చిందా లేదా? ఏదైనా ఎక్కడ మనం చూసినా అన్ని అక్షరాలకి కారణం అకారం, అకారం నుంచి అన్ని అక్షరాలు పుడతాయి అని మనకి నియమం. ఏది అక్షరాలు ఉండొచ్చు, ఇప్పుడు సు ఉంది అనుకోండి, సు అక్షరం ఉండొచ్చు, కానీ పదం అవ్వదు కదా అది అకారం లేకుండా. అలా అంటారా? పదం అని కదా సార్, ఏదైనా ఒక అక్షరమైనా సరే, బిగినింగ్ ఒక అక్షరమైనా, ఏదైనా చివరిలో ఒక పదంలో అయినా, ఏదైనా ఒక వ్యవహారం కావాలంటే అకారం కావాలి. అకారాన్ని నుంచి అన్ని అక్షరాలు పుట్టాయి అని మనకి నియమం. అకారం లోపలికే మళ్ళీ చివరిలో అన్ని లయమవుతాయి అని నియమం. మా తెలుగు మాస్టర్ చెప్పేసి అందుకే సోమవారం మొన్న చెప్పారు కదా, ఆ వస్తే అన్నీ వచ్చినట్టే, అన్నీ అందులోనే ఉంటాయి కానీ సమస్తం వచ్చేస్తాయి. అందుకని ఆ అంటే ఏమిటి? ఇప్పుడు విష్ణు ఏం చేస్తాడు ఆయన? జగత్తు రక్షణ చేయటం అంటే సృజించడం, లయం చేయటం, ఇవన్నీ చేసేవాడు తానే అని చెప్తాను. వెళ్ళారా? తిందం తీసుకుంది కానీ అకారార్థో విష్ణు జగదుదయ రక్షా ప్రళయకృతు అని వివరించారు. ఇప్పుడు ఆ అంటే ఏమంటే తెలిసింది కదా మనకి. నిజంగా మనం మంత్రార్థంలోకి వెళ్ళాం అనుకోండి, మనం మనవాడ మమ్మల్ని అనుగ్రహించిన పుస్తకం కనుక చూస్తే ఇంకా పెద్ద వ్యాఖ్యానం ఉంటుంది. అంత వ్యాఖ్యానం నేను చెప్పట్లా మీకు. ఇప్పుడు మీకు సింపుల్గా ముందు చెప్పేస్తాను, మీరు ప్రసాదం తీసుకుని వెళ్తారా? ఆరగింపు చేయాలి అయితే వస్తారా? అయితే ఇప్పుడు అకారం అంటే ఏమంటే తెలిసింది మీకు. ఊరికే సామాన్యంగా ముందు అర్థం తెలుసుకోండి, తర్వాత ఇంకా ఎక్కువ విశేషంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఓంకారంలో మూడు అక్షరాల్లో అకారం అయిపోయింది, ఇంకా రెండు అక్షరాలు ఉన్నాయి. ఏమేమిటో అవి ఊ మా. అయితే కాసేపు ఉమాలో ఊ పక్క పెడదాం, మకారాన్ని తీసుకుందాం. మకారాన్ని చెప్పారు ఇక్కడ. ఆ అంటే భగవంతుడు తెలిసాడు, మరి మా అంటే ఎవరు? మకారార్థో జీవ తదుపకరణం వైష్ణవమిదం అని వివరిస్తున్నారు. మా అంటే ఎవరు? జీవుడు. జీవులంటే ఎవరు? మనందరం. జీవులకి పేరు నారములు అని పేరు. ఏం పేరు? నారములు అని పేరు. మనందరికీ కూడా ఆయన ఆధారం అన్నమాట భగవంతుడు. ఇంతకీ మా అంటే ఎవరు అర్థం? మనందరినీ, మనకి పేరు కూడా మా. దేవుడికి పేరు ఆ అయితే మనకి పేరు మా. ఏమండి ఇది ఎలా కుదురుతుంది? మా అని చెప్పేయడమేనా? ఇది కూడా కుదరాలి కదా. ఆ అంటే భగవంతు అని తెలిసింది, బాగానే ఉంది. ఆయన చెప్పుకున్నాడు ఆయన పేరండి. మరి మా అనేది మనకి ఎలా పుసుకుతుంది అంటే, మనం ఒకసారి లెక్క పెడదాం. కాకా గాగా దగ్గించి మనం తీసుకుంటే మకారం ఎన్నో అక్షరం చెప్పండి. కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము. ఎన్ని వర్గాలైనాయి? ఐదు వర్గాలైనాయి. ఒక్కొక్క వర్గానికి ఎన్ని ఉంటాయి? ఐదు. ఐదు అక్షరాలు కదా, ఐదైదులు ఎన్ని? 25. మా అనేది ఎన్నో అక్షరం అయింది? ఎన్నో అక్షరం? అయ్యో నా 25 అక్షరం. 25 అక్షరం జీవుడికి సంకేతం. పంచవింశోయం పురుష అని వేదం చెప్తుంది. ఏమని చెప్తుంది? పురుష అని వేదం చెప్పింది. 25 వాడు జీవుడు అని. అందువల్ల 25 అక్షరం అక్కడైంది. కానీ ఎలా కుదురుతుందండి 25 వాడు అంటే? 24 ఎవరు? అది తెలియాలి కదా. అది తెలియాలంటే మనకి మన పెద్దలంతా వర్ణించారు. మనం 24 తత్వాలతో కూడి ఉన్నాం. ఈ శరీరం 24 తత్వాలతో కూడి ఉంది. ఈ 24 తత్వాలతో కూడి ఉన్న ఈ దేహంలో మనం ఉన్నాం 25వ అడిగా మనం. అందువల్ల 25వ ఎలిమెంట్ జీవుడు అనమాట. అర్థమైంది? ఇప్పుడు దాన్ని మా అనే అర్థం చెప్తారు. ఇది కూడా కొంత మనకి అర్థం కాదు. అర్థమయ్యే భాషలో కొంచెం చెప్పుకుందాం. ఈ 24 తత్వాలు ఏమిటో ముందు మనకి తెలియాలి.
దానికి మనకి వర్ణిస్తూ భూతాని చ కవర్గేణ చవర్గేణేంద్రియాణి చ అంటూ మనకి వివరణ ఇచ్చాయన్నమాట. మీకు సింపుల్గా ఇప్పుడు చెప్పేస్తాను, మళ్ళీ ఎప్పుడన్నా క్లాస్ చెప్పేటప్పుడు ఆ వివరం అంతా చెప్తాను. మనకి ఈ శరీరంలో 24 తత్వాలు ఉన్నాయి కదా, ఆ 24 తత్వాలు ఏమిటో చెప్తాను, ఒకసారి గుర్తుపెట్టేసుకొని రాసేసుకోండి. పంచభూతాలు 5 ఎన్ని? పంచభూతాలు 5. అలాగే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, తర్వాత పంచ తన్మాత్రలు 5. ఎన్నైనా ఇప్పటికి 20 చెప్తా అని మీరు అడిగితే చెప్తా, అడగట్లేదు ఎవరు. ఎందుకు పంచభూతాలు అందరికీ తెలిసిన ఏమేమిటి పంచభూతాలు? పృథివి, అప్, తేజో, వాయు, ఆకాశాలు. పృథివి భూమి, పృథివి తర్వాత అప్ అంటే నీరు, తర్వాత తేజస్ అంటే అగ్ని, వాయు అంటే గాలి, ఆకాశం అని తెలిసిన ఆకాశం. ఆకాశాన్ని ఎవరన్నా తాకగలరా? తాకలేరా? తాకచ్చు. అంత తాకమంటారా? ఇదిగో ఇదంతా ఆకాశమే. ఆకాశం అంటే ఖాళీ అని అర్థం. భూమికి కొంచెం పైనంతా కూడా ఖాళీనే కదండి. ఆకాశం అంటే ఎక్కడ అవకాశం ఉంటుందో దాన్ని ఆకాశం అని పిలుస్తారు. అర్థమైందే? మా పిల్లవాడు ఒకసారి సంధ్యావందనం చెప్తుంటే సంధ్యావందనంలో భూమి నమః అని నమస్కారం చేసి ఆకాశాన్ని కూడా నమస్కారం చేయమంటారు. నమస్కారం చేస్తే ఆవిడ రెండు చేతులు ఎత్తి, గురుగారు ఆకాశం అందలేదండి అని. నేను ఆకాశం అందక్కర్లేదు నాన్న, భూమి నుంచి కొంచెం పైనంతా ఖాళీ అంతా ఆకాశమే కదా, ఇదంతా ఆకాశమే కదా. ఇప్పుడు మన శరీరం కూడా పంచభూతాత్మకం అంటారు. పంచభూతాత్మకం అంటే పృథివి ఉంది, నీరు ఉంది, వాయు ఉంది, అగ్ని ఉంది, ఆకాశం ఉంది. అడిగితే చాలామంది అడుగుతుంటారు ఆ తెలివితేటలతో, ఏమండి ఎక్కడున్నాయండి పంచభూతాలు చూపించండి అని అడుగుతారు. అడుగుతారా అడగరా? ఉన్నాయా లేవా? శరీరాన్ని నలిస్తే మట్టి వస్తుందా రావట్లేదా? అందువల్ల భూమి ఉన్నట్టా కాదా? భూమి ఉంది. మరి తేజస్సు అగ్ని ఉందా లేదా? అగ్ని ఉందని ఎలా తెలుస్తుంది? డైజెషన్ కనపడటం లేదు కదా. ఏమండి డైజెషన్? ఒక్కోసారి ఇప్పుడు అగ్ని ఉందో లేదో తెలియదు. అంటే అరుగుదలను బట్టి అంటున్నారు. అరుగుదల అవుతుందో లేదో నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి? చిన్న పువ్వు బాగా వేస్తున్నట్టున్నారు. ఏమండి అగ్ని ఉందో లేదో ఎలా తెలుస్తుంది? జ్వరం లేకపోతే లేనట్టేనే. వేడి ఎప్పుడు ఉంటుంది? శరీరంలో వేడి ఉంటుందా లేదా? మనిషి బతుకున్నాడో లేదో ఎలా చూస్తారు? ఒళ్ళు చూస్తే తెలుస్తుంది కదండి. ఒళ్ళు వేడెక్కుతుందంటే అర్థం ఏంటి? లోపల అగ్ని ఉన్నట్టే కదండి. అందువల్ల పృథివీ ఉంది, అగ్ని ఉంది, నీరుందా లేదా? ఎలా చెప్తారు నీరుందో లేదో? చెవట రావట్లే. ఇప్పుడు నీరుందా లేదా ఎలా చెప్తారు? గుడ్. ఏడిస్తే ఏడవపోతే నీళ్ళు లాలాజలం. లాలాజలం ఉందా లేదా? ఎప్పుడు ఊరుతూ ఉంటుంది కదండి నోట్లో. పర్వాలేదు రండి. లాలాజలం అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కదా. అందువల్ల నీరు ఉంది, ఇది అప్, తేజస్సు మూడైనాయి. వాయు ఉందా లేదా? ఎలా తెలుస్తుంది? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇవన్నీ తెలుస్తున్నాయి కనుక మనకి గాలి ఉందని తెలుస్తుంది, లేకపోతే మనం బతకం. చివరిది ఆకాశం ఉందా లేదా? ఎక్కడ బొర్రలో ఏంది? అందుకే మీ ఆయన అంటుంటాడు మావాడే బొర్రలో ఏం లేదు. ఆకాశం బుర్రలో కాదు ఉంది. వాళ్ళ ఆయన ఏమనలేదులేండి సరదాగా. ఆకాశం ఉందో లేదో నేనే చెప్తా. మీరు నోట్లో ఏదైనా వేసుకున్నారనుకోండి, లోపలికి వెళ్తుందా లేదా? అలా లోపలికి వెళ్తుందంటే కారణం ఏంటి? లోపల ఏమున్నట్టు? ఖాళీ ఉంది కదా. ఖాళీ ఉంటే స్పేస్ అంటాం కదా. అంటే ఆకాశం ఉందా లేదా? మనిషి పోయిన తర్వాత చూడండి ఆకాశ తత్వం వెళ్ళిపోతుంది. అందుకే లోపల నీళ్ళు పోస్తే లోపలికి పోతాయా? పోవు, బయటకు వచ్చేస్తాయి. అదండి నీళ్ళు పోసినా లోపలికి పోవు, ఇటు నుంచి ఇలా వచ్చేస్తాం. అప్పుడు ఆకాశం ఏమైనట్టు?
అంటే మీ జీవుడు లేడు కనుక ఆకాశ తత్వం పనిచేయట్లా ఈ పంచభూతాలను కూడా పట్టుకుని వెళ్ళిపోతాడు సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోతాడు మన జీవస్వారు అంటూ ఉంటారు. ఏం చేస్తాడు ఈ జీవుడు అంటే, మనం అప్పుడప్పుడు అన్ని ఊళ్ళో వెళ్ళినప్పుడు చిన్న పెన్ డ్రైవ్లో మన డేటా అంతా తీసుకుని వెళ్ళిపోతాం కదా, డేటా అంతా. అలా జీవుట వీడికి ఉన్నటువంటి ఈ 24 తత్వాలని, వీడి కర్మని అన్నింటినీ చిన్న పెన్ డ్రైవ్లో పెట్టుకు తీసుకెళ్ళిపోతాడు. వాడికి చిన్న పెన్ డ్రైవ్ ఉంటుంది, దాంట్లో తీసుకుని వెళ్ళిపోతాడు. అందువల్ల 24 తత్వాలలో పంచభూతాల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 5 పంచభూతాలు అది కవర్గం చేత తెలుస్తుంది అని చెప్పారు. భూతాని చ కవర్గేణ కాకాగా జ్ఞా. ఈ 5 తెలిస్తే కానీ పంచభూతాలు తెలిసిపోయినాయి. చవర్గేణేంద్రియాణి చవర్గం చేత చాచాజ్య నా అంటాం కదా, వాడితో మనకి తెలిస్తే ఏం తెలుస్తుంది, ఇంద్రియాలు తెలుస్తుంది. ఇంద్రియాలు అంటే ఏమంటే విజ్ఞానేంద్రియాలు, కళ్ళు ముక్కు చెవులు కదండి. ఇలా మనకి ఆ ఇంద్రియాలు తెలుస్తున్నాయి, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. కర్మేంద్రియాలు మళ్ళీ తవర్గం చేత తెలుస్తాయి. అది మీకు తర్వాత ఇప్పుడు మళ్ళీ చెప్తా పెద్దగా ఎలాబొరేట్ చేసేటప్పుడు. ముందు పంచభూతాలు తెలిసినాయి, జ్ఞానేంద్రియాలు 5 తెలిసినాయి, కర్మేంద్రియాలని ఇంకో 5 ఉన్నాయి. అవి తెలుసునా, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు అంటే మలమూత్ర ద్వారాలు. ఇవి 5 మొత్తం మనకి ఎన్ని అయినాయి ఇప్పుడు, 15 అయినాయి. ఇక పంచ తన్మాత్రలను ఉన్నాయి. పంచతన్మాత్రలు అంటే మనకి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము అని 5. వీటిని తన్మాత్రలు అంటారు. ఏమేంటి బాబు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఈ తన్మాత్రలు అనేవి సూక్ష్మ రూపంలో ఉంటాయి. ఇప్పుడు ఇంద్రియాలన్నీ పనిచేయాలంటే ఈ తన్మాత్రలు ఉంటేనే పనిచేస్తాయి. ఇప్పుడు మనకి కళ్ళున్నా ఈ తన్మాత్ర, ఆ శబ్ద తన్మాత్ర ఉంటేనే శ్రవణేంద్రియం పనిచేస్తుంది, అలాగే రూప తన్మాత్ర ఉంటేనే కళ్ళు పనిచేస్తాయి. ఇలా అన్న ఇవన్నీ అనమాట శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అంటారు. ఇవి ఉండాలి అన్నారు, వీటిని తన్మాత్రలు అన్నారు. ఇప్పటికి ఎన్ని అయినాయి మనకి, 20 అయినాయి. ఇక మిగతా 4 తత్వాలు అహంకారం, బుద్ధి, తమస్సు, అలాగే మనస్సు. ఈ 4 కలిపితే ఎన్ని తత్వాలు అయినాయి, 24 తత్వాలు. అయిన తర్వాత 25 తత్వం ఎవరు, జీవుడు. ఈ జీవుడు 25 తత్వము అంటారు. అర్థమవుతుందా? అందువల్ల ఇప్పుడు మా అనే అక్షరం మీకు కవర్గం నుంచి మొదలు పెడితే ఒక్కొక్క వర్గం చేత మనం తెలుసుకుంటే 25 అయినాయి. అయిందా లేదా, 25 వాడు జీవుడు. ఇందాక మీకు చెప్పాను, అందువల్ల కవర్గం చేత జ్ఞానేంద్రియాలని, మన భూతాలు పంచభూతాలని, చవర్గం చేత ఇంద్రియాలని, టవర్గం చేత జ్ఞానగంధాదయ స్తథ అంటే ఈ పంచ తన్మాత్రలని, ఇలా మనకు అన్నింటినీ కూడా ఇచ్చారనమాట. అర్థమవుతుందా? ఇలా అహంకారము, బుద్ధి ఇవన్నీ కూడా మనకి పాపాబాబా దగ్గర ఈ 4 చెప్తారు. ఇక మా అనే అక్షరం చేత తెలియబడేవాడేవాడు, జీవుడు. 25 తత్వము. ఇప్పుడు ఈ 24 తత్వాలు ఉన్న జీవుడు లేకపోతే ఈ శరీరం ఎందుకు పనికిరాదు. 25 వాడు జీవుడు అని మన శాస్త్రం చెప్తుంది కనుక దాన్ని నిరూపణ చేశారు. పంచవింశోయం పురుష అని వేదం కూడా చెప్పింది కనుక 25 తత్వం జీవతత్వము అని మనకి శాస్త్రాలు చెప్పాయి. అందువల్ల మనకి పరాశర భట్టర్ వారు నారాయణ అష్టాక్ష మంత్రంలోని ఓం అనే ఒక పదం తీసుకుని దాంట్లో ఆ ఊ మాని వివరిస్తున్నారు. మకారార్థో జీవ. మా అంటే ఎవరని చెప్పాను, జీవులంటే ఎవరు, మనమే. అందువల్ల 25 వాడు జీవుడు గనక మా అంటే జీవుడు. ఏం చేస్తాడు వీడు, తదుపకరణం వైష్ణవమిదం అంటే ఈ వీడు, ఈ జీవుడు అనేవాడు భగవంతునికి ఉపకరణం, ఆయనకి ఒక సాధనంగా ఉపయోగపడతాడు, ఆయనకి సేవకుడుగా ఉంటాడు అనమాట. అర్థమవుతుందా? అందువల్ల ఈ జీవుడు ఎప్పుడు ఆయనకి చెందినవాడు, శేషభూతుడు అని అర్థం. జీవుడు ఎప్పుడు స్వతంత్రుడు కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం స్వతంత్రులమా, కాదు, మనం ఆయనకి చెందినవాడు. ఆయన శేషి, శేషి మనందరం శేషభూతులం. అందుకే ఆదిశేషుడు అంటారు, గుర్తుందా? ఏమిటి శేషి అంటే, శేషుడు అంటే, శేషుడు అంటే సేవలు చేసేవాడు అని అర్థం.
శేషి అంటే అతిశయ ప్రాప్త శేషి అని మనకి పెద్దలు వివరిస్తారు శాస్త్రాల్లో. మనం చేసే సేవలన్నిటినీ స్వీకరించి ఆనందిస్తాడు గనక భగవంతుడికి పేరు శేషి. ఏం పేరు భగవంతునికి? మరి మనందరికీ పేరేమిటి? శేషభూతులం. మనందరికీ ఆది పురుషుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అందుకే ఆయన ఆదిశేషుడు అంటారు. మొట్టమొదటి దాస్యం చేసిన వాడు ఆదిశేషుడు అండి అంటాం కదా. ఆయన ఎలా సేవలు చేయాలో మనకి చూపిస్తాడు. ఒక్కడే అనేక రకాల సేవలు చేస్తాడట. అవసరమైతే ఇల్లుగా ఉంటాడు, నివాస సియాసన పాదుకాంసుక ఉపధాన వర్షాతప వారణాది విహి అని వర్ణిస్తారు యమునాచార్య స్వామి. ఇందాక చెప్పాం కదా అలవందర్ స్తోత్రం అని, దాంట్లో వర్ణిస్తారు. ఒక్క ఆదిశేషుడే భగవంతునికి ఎన్ని సేవలు చేస్తాడో చెప్పలేం. ఒక శరీరంతో అనేక రకాల సేవలు, అవసరమైతే ఇల్లుగా, గొడుగ్గా, తలగడగా, పాదుకలుగా, వస్త్రంగా, ఇలా అన్ని రకాల సేవలు చేస్తూ ఉంటాడు ఆదిశేషుడు. చేసి భగవంతునికి ఆనందాన్ని కలిగిస్తుంటాడు. మనం ఎన్నో చేయగలిగినా ఒక్కడే చేయకుండా మనం ఆనందిస్తుంటాం. గురుగారిని దైవాన్ని ఇబ్బంది పెడతాం కదండి. అందులో అశేషం అన్నా కూడా గొప్పదేనండి, నిర్విశేషం. ఏ విశేషం లేదు, పెట్టి విశేషాలు లేవు మన దగ్గర. అందులో మనం కూడా ఆదిశేషుల్లా తయారవ్వాలి, సేవలు చేయాలి. ఇక మూడో అక్షరం గురించి చెప్తున్నారు. అంటే ఆకి మాకి మధ్యలో ఉండే అక్షరం ఏమిటి? ఊ. ఆ ఉకారం అంటే ఏమిటి? దాన్ని వివరిస్తున్నారు. ఈ ఉకారం చెప్పేటప్పుడే రెండు భేదాలు వచ్చాయి. కొంతమంది ఊ అంటే లక్ష్మీదేవి అని చెప్పారు కొంతమంది, కొన్ని సంప్రదాయస్తులు. కానీ ఊ అంటే లక్ష్మీదేవి కాదు, ఊ అంటే ఏమిటో మనకి పెద్దలు వర్ణిస్తున్నారు. ఎందుకంటే రామాయణంలో సీత, రామచంద్రుడు, లక్ష్మణస్వామి ముగ్గురు వెళ్తుంటే వాల్మీకి చూసి అరే ప్రణవం వెళ్తున్నట్టుంది, ఓంకారం వెళ్తున్నట్టుంది అన్నట్ట. అందువల్ల అక్కడ అగ్రత ప్రేయో రామ సీతా మధ్యే సుమధ్యమ పృష్ఠతస్య ధనుష్పాణి లక్ష్మణోను జగామహ అంటాడు వాల్మీకి చాలా ఆశ్చర్యంతో. హా, ఏమిటి ఓంకారం నడిచి వెళ్తున్నట్టుగా ఉంది, ముందు రాముడు, మధ్యలో సీతమ్మ, వెనక లక్ష్మణస్వామి. ఆ అంటే ఎవరు? నారాయణుడు కదా రాముడు. మా అంటే ఎవరు? జీవుడు లక్ష్మణస్వామి. మధ్యలో ఉండే ఊ ఎవరు? అమ్మవారు లక్ష్మీదేవి అని వివరించారు ఓంకారం వెళ్తుంది అన్నట్టుగా. అయితే ఇక్కడ ఈ అక్ష సముదాయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఆ భగవంతుడు బాగానే ఉంది, మా మనం బాగానే ఉన్నాం, మధ్యలో ఊ ఏం చెప్తుంది అసలు? అసలు ఈ ఓం అంటే ఏమిటి, అర్థం ఏమిటి అసలు? ఉత్తగా లక్ష్మీనారాయణుడు జీవుడు ఇదేనా చెప్పేది? కాదు. ఊ అంటే అర్థాన్ని మన పెద్దలు వర్ణిస్తున్నారు. ఉకారో అనన్యార్హం నియమయతి సంబంధం అనయోహో. అనయోహో ఇద్దరికి చెప్తాం. ఎవరిద్దరు? ఆ చేత తెలియబడే విష్ణువుకి, మా చేత తెలియబడే జీవుడికి సంబంధాన్ని చెప్తుంది మధ్యలో ఉండే ఊ అనే అక్ష. ఊ అనే అక్ష ఏం చెప్తుంది? సంబంధం, కనెక్షన్ చెప్తాం. ఎవరిద్దరికి కనెక్షను? పరమాత్మకి, జీవుడికి సంబంధాన్ని చెప్తాను. వీళ్ళిద్దరికి లింక్ కలుపుతుంది. ఏమని చెప్తుంది? అనన్యార్హం. ఏమని చెప్తుంది? అన్య అర్హం అంటే తగి ఉండటం. అర్హం అంటే తగి ఉండటం. ఎవరికి తగి ఉంది? ఈ ఐప్యాడు ఈవిడికి తగి ఉంది, ఆ బ్యాగ్ ఈవిడికి తగి ఉంది కదండి. తగి ఉండడం అంటే అన్య అర్హం. ఇది అన్య అర్హం అంటే అర్థం ఏమిటి? అన్యులు అంటే ఇతరుడు. అన్య అర్హం ఇది, అన్య అర్హం అంటే ఇతరులకు చెందింది. అనన్య అర్హం అంటే ఇతరులకు చెందింది కాదు. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళ భార్య అన్య అర్హమా అనన్య అర్హమా? ఇతరులకి చెందిందా? అప్పుడు నా అన్యార్హం, నా అన్యార్హం అనన్యార్హం అవుతుంది. ఇప్పుడు ఈవిడ ఉన్నారు, అనన్యార్హం అంటే అర్థం ఈవిడ ఆయనకే చెంది, ఇతరులకు చెందింది కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ మాల అన్యార్హమా? అనన్యార్హం నా దగ్గర ఉన్నంత వరకే. ఎవరన్నా కొట్టేస్తే చెప్పలేదు, ఎవరన్నా కొట్టేస్తే చెప్పలేదు.
కానీ భార్యాభర్త సంబంధం అలా ఉంటుందా? కొట్టేసినా భార్య భర్తకే చెంది ఉంటుంది కదండి. సీతమ్మ చెప్పలే తప్పురా ఇది అలా కాదు అని చెప్పి బుద్ధి చెప్పిందా లేదా? అందువల్ల అనన్యార్హము అంటే ఇతరులకు చెందనిది అంటే ఎవరికి చెందుతుంది? ఈ జీవుడు ఎవరికి చెందుతున్నాడు? పరమాత్మకు చెందుతున్నాడు. అయితే ఈ అనన్యార్హం చెప్పేటప్పుడు కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఇవ్వాలి. ఇతరులకు చెందదు అంటే అర్థం ఆయనకే చెంది ఉంటుంది. ఏమంటారు? ఆయనకే చెంది ఉంటుంది. ఆయనకే చెంది ఉంటుంది అంటే అర్థం ఇతరులకు ఇతరులకు చెందదని అర్థం. ఆయనకే చెంది ఉంటుంది అంటే ఇది ఇతరులది కాదు, ఈ పండు మీకే అని నేను ఇచ్చాను అనుకోండి, అర్థం ఏమిటి? నేను అందులో నేను చెప్పాను ఇతరులకు ఇవ్వాలి కానీ అందులో మీకే అన్నానంటే అర్థం ఏమిటి? ఇంకోళ్ళ కాదనేది వస్తాను, అర్థమవుతుంది కదా. అందువల్ల ఇప్పుడు అనన్యార్హం అంటే అర్థమైందా? ఇతరులకి చెందకుండా ఉండటము. మన స్వరూపం ఏమిటో ఈ ఊ చెప్తాం. ఎప్పుడైనా మనకి అటు కూడా వెళ్ళాలనిపిస్తుంది అనుకోండి, కాసేపు కాసేపు ఆ దేవుని కూడా చూద్దాం, కాసేపు అటు కూడా వెళ్దాం అనిపిస్తే తలుచుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఊ అని తలుచుకున్నాం అనుకోండి, ఇంకోళ్ళకి చెందిన వాళ్ళం కాదు మనం, ఆయనకే చెందిన వాళ్ళం అని గుర్తు చేస్తున్నారు. తర్వాత వస్తుంది మళ్ళీ చెప్పుకున్నాయి, అర్థమైందే? ఊ అంటే ఏమిటి? ఇప్పుడు ఊ అనేది పరమాత్మకి జీవుడికి ఉన్న సంబంధం చెప్తాం. అందువల్ల తయీసార స్త్రియాత్మా ప్రణవ ఇమమర్థం సమదిశత్, వేదం యొక్క అర్థాన్ని ఈ ఓంకారం చెప్తాం అండి. త్రయీసార, ఇది వేదం యొక్క సారం. ఏది? ఈ ఓంకారం యొక్క అర్థం. ఈ ఓంకారం కూడా, ఓంకారం అనేది వేదసారం. ఈ అర్థం మొత్తం కూడా ఏం చెప్తుంది? ఓంకారం యొక్క అర్థం ఈ జీవుడు ఇతరులకు చెందినవాడు కాడు, పరమాత్మకే చెందినవాడనే అర్థాన్ని ఓంకారం ద్వారా మనం తెలుసుకోవచ్చు, అది తెలియజేస్తుంది అని మనకి పరాశర భట్టల ద్వారా అనుగ్రహిస్తున్నారు. చూడండి, ఒక ధనుస్సులో ఆ పైసర ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది, కింద పైన నారి ఒకటి ఉంటుంది, తాడు ఉంటుందా లేదా? రామచంద్రుడు ఆ ధనుస్సుని ఎగ్గు పెట్టడానికి ముందు విల్లుతో కట్టాడు కదా, కట్టగానే ఒకసారి అలా వంచగానే అయింది ఆ ధనుస్సు విరిగిపోయింది. విరిగిపోయిన పైఖండం విరిగిపోయింది, కింద ఖండం చేతిలోనే ఉంది. విరిగిపోయిన ఆ పైది కిందది కలిపి ఉంచింది ఏది? నారి. ఆ నారి ఆ పైదాన్ని కిందదాన్ని కలిపి ఉంచింది. అలా భగవంతునికి మనకి మధ్య సంబంధాన్ని చెప్పే ఒక నారి ఎవరు? మధ్యలో ఊ అనే అక్షరం. ఏమిటిది? ఊ అనే అక్షరం. మరి లక్ష్మీదేవి చెప్పచ్చు కదండి అని అడిగితే మళ్ళీ లక్ష్మీదేవిని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి, అకారంలోనే చెప్పచ్చు. అర్థమవుతుందా? అంటే ఈ అకారం గురించి చెప్తూ లక్ష్మీదేవి ఎలా అయితే గనక అవన్ మాలు విట్టిప్పిరియిల్ ఇవ్వక్షరం విట్టిప్పిరదు అంటారు. లక్ష్మీదేవి ఎలా అయితే గనక విష్ణు వక్షస్థానాన్ని వదిలిపెట్టి ఉండదో ఈ అకారంలో కూడా లక్ష్మీదేవి అంతర్భవించి ఉంటుంది, అసలు ఆవిడ వదిలిపెట్టి ఉండదు అని అంటారు. ఎందుకు? భగవంతుడు ఇందాక ఆ అంటే రక్షా ప్రళయకృతు అన్నాం కదా, జగదుదయ రక్షా ప్రళయకృతు, లోకాన్ని సృజించాలన్నా లేదు దాన్ని రక్షించాలన్నా లయం చేయాలన్నా ఇవన్నీ చేయాలంటే అమ్మ కావాలి. లోకాన్ని సృజించాలంటే ఆయనలో దయ పుట్టాలి కదా, దయ ఉంటేనే కదా ఏదైనా చేసేది. ఆ దయ ఉండాలి అంటే లక్ష్మీదేవి ఉంటేనే అవుతుంది, ఎందుకంటే దయాస్వరూపిణి లక్ష్మి అని అంటారు. ఆ దయ ఉంటేనే ఏదైనా పని చేస్తాడు భగవంతుడు. అందువల్ల ఆలోనే లక్ష్మీదేవి ఉంది కనుక ప్రత్యేకించి లక్ష్మీదేవిని ఇక్కడ చెప్పలేదు. అర్థమవుతుందా? ఆలో ఎవరున్నారు? ఉంది, ఉంది కనుకే భగవంతుడు రక్షిస్తున్నాడు అందరిని, లేదా ఆయన రక్షించట్టండి అందరిని శిక్షించేస్తాడట. ఆ ఉంది కనుక రక్షిస్తున్నాడు. అందువల్ల ఊ దగ్గర లక్ష్మీదేవిని చెప్పలేదు. ఎవరిని ఏమని చెప్పారు? ఊ అంటే ఇతరులకి చెందింది కాదు అని చెప్తాం. ఒకసారి ఇప్పుడు దీని అర్థం మళ్ళీ ఒకసారి చెప్తా, పరాశర భట్టర్ వర్ణిస్తూ ఆ అంటే ఏమని చెప్పారు? విష్ణు అని చెప్పారు.
మా అంటే ఏమని చెప్పారు? జీవుడు అని చెప్పారు. ఊ అంటే ఏం చెప్పారు? వీరిద్దరికి ఉండే సంబంధాన్ని చెప్తూ ఈ జీవుడు అనేవాడు పరమాత్మకే చెందినవాడు అని చెప్తుంది. ఊ అంటే ఏం చెప్తుంది? జీవుడు పరమాత్మకే చెందినవాడు. అంటే జీవుడు ఎవరో చెందాడు కానీ నేను అందరికీ చెందుతా అనుకోకండి. జీవుడు అంటే మనమే. అంటే మనం భగవంతునికే చెందినవాడం. ఇప్పుడు మీరు చూడండి, ఓం అన్నారనుకోండి, దాని అర్థం ఏమిటి? ఓం అంటే అర్థం ఏమిటి? ఓం అని ఎప్పుడన్నా అనుకున్నారండి, దాని అర్థం ఏంటి? నేను స్వామికే చెందినవాడిని, ఇతరులకు చెందినవాడిని కాను. ఓం శ్రీరామాయ నమః. ఓం నేను భగవంతునికే చెందినవాడిని. ఓ రామా నీ కొరకు నమః నమస్కరిస్తున్నాను. అష్టోత్తరం చదివేటప్పుడు ఇది చదువుతూ ఉంటాం కదా, ఓం చెప్పి చేస్తుంటాం. ఇప్పుడు ఓం అంటే నీకు అర్థమైపోయింది కదా. ఓం అంటే అర్థం ఏంటంటే నేను ఆయనకే చెందినవాడిని. అలా మిగతాది రేపు తెలుసుకో.